గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ సీజన్లో ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం అలవాటు. మీరు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తుంటే కనుక మీరు ఏ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి, నేను కూడా చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన బర్త్డే వస్తేనో, మనకి యానివర్సరీ వస్తేనో, లేదా ఇట్లాంటి క్రిస్మస్ వస్తేనో వీ లైక్ టు గివ్ అండ్ రిసీవ్ గిఫ్ట్స్ ఫ్రమ్ అదర్స్. అయితే ఈ రోజున ఈ క్రిస్మస్ సీజన్లో మనందరం సంతోషించదగిన ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుడే మనకు ఒక గిఫ్ట్ని ఇస్తున్నానంట. ఆయన ఎవరో కాదు, ప్రభు యేసుక్రీస్తు వారు. మీరు అనుకోవచ్చు, నేను ఏదో గిఫ్ట్ అంటే ఏదో అనుకున్నానండి, ఎప్పుడు చెప్పే ఇదే మాటలు చెప్తున్నారు మీరు మళ్ళీ అని అనుకోవచ్చు. కానీ ఈ గిఫ్ట్లో ఒక ప్రత్యేకత ఉంది. జాన్ 3:16లో మనం చదువుకుంటే, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించిన నుండి దాని తర్వాత కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకం కోసం ఆయన ఇచ్చినట్లు మనం గమనిస్తాం కదా. కాగా తన అది హీ గివెన్ హిజ్ వన్ అండ్ ఓన్లీ బిగార్డెన్ సన్, ఒక్కటే కుమారుడు ఉన్నాడంట ఆయనకి. ఆ ఒక్క కుమారుని కూడా ఈ లోకానికి బహుమానంగా ఆయన ఇచ్చాడంట. ఇట్స్ ఎ గ్రేట్ ప్రెజెంట్. ఈ లోకము, ద వరల్డ్ విల్ నెవర్ రిసీవ్ అ గ్రేట్ గిఫ్ట్ లైక్ దిస్. దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ గిఫ్ట్ దట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ ఫర్ జస్ట్ ఫర్ యూ అండ్ మీ. ఈ రోజున మరి దేవుడు మన కోసము ఆయన ఒక గొప్ప గిఫ్ట్ని మన కోసం ఇచ్చినట్టు మనం గమనిస్తాం. మనం అనుకోవచ్చు, కావాలంటే దేవుడు ఒక దూతను పంపించవచ్చు, లేదంటే కనుక ఒక పరిశుద్ధుని పంపించవచ్చు పరలోకంలో ఉన్న వ్యక్తిని, లేదంటే ఇంకొకళ్ళు ఎవరికైనా ఈ పనిని అప్పచెప్పచ్చు. ఇదిగో మనుషుల పాపాల కోసం నువ్వు చనిపో అని చెప్పి ఒక ఏలియా గారికో, అబ్రహాం గారికో, ఇంకొకళ్ళకో, లేదంటే యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న మరి ఎవరైనా ప్రధాన యాజకులకి, ఎవరికొకరికి ఆ పనిని అప్పచెప్పచ్చు. కానీ మనుషుల కోసము వీరెవ్వరు కాదు, దేవుని గొర్రెపిల్లే, దేవుని కుమారుడే వచ్చి ఆయన రక్తం చెందిస్తే తప్ప ఏ ఒక్క మనుషుడు కూడా పరిశుద్ధపరచబడడు. ఆయన ఒక ప్రదేశంలో ఆయన సమరస్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమరస్త్రీని ఆయన ఆ క్షణంలోనే క్షమించాడంట. అమ్మా, నీ పాపములన్నీ క్షమింపబడ్డాయని చెప్పాడు. ఆమె అంతకుముందు ఎన్నో తప్పులు చేసింది, ఎన్నో పాపములు చేసింది. కానీ ఆ సమయంలో ఆమె యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతూ మూడు గిఫ్ట్లను ఇచ్చాడు. ఏంటంటే, ఆమె గతాన్ని క్షమించాడు, ఆమె ప్రస్తుత జీవితం జీవించడానికి ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు, ఆమెకు పరలోకంలో ఒక గృహాన్ని ఆయన ప్రామిస్ చేశాడు. హర్ పాస్ట్ వాజ్ ఫర్గివెన్, హీ గేవ్ హర్ ఎ పర్పస్ ఫర్ లివింగ్, అండ్ హీ ప్రామిస్డ్ హర్ ఎ హోమ్ ఇన్ హెవెన్. ఈ మాట చాలా గొప్పగా ఉంటుంది. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటండి అని అంటే, మన గతము క్షమింపబడింది, మన జీవితాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు, అలాగే మనకి పరలోక రాజ్యంలో గృహాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ రోజున ఈ ఒక్క ప్రామిస్ని జ్ఞాపకం చేసుకోండి. క్రిస్మస్కి మీరు ఏం పొందుకున్నా పొందుకోకపోయినా, యేసు క్రీస్తుని కనుక మీరు నిజంగా పొందుకోగలిగితే రాబోతున్న 2024 ఇస్ గోన్ బి అమేజింగ్. రాబోతున్న 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మీతో ఉండి మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.